ఇల్లు చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, నేనైతే పాలకొల్లు వచ్చాను. ఒక రీజన్ �ుంది. అయితే ఇప్పుడు క్యారమ్స్ ఆడామన్నమాట. ఆడిన తర్వాత ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు బొట్టు పెట్టించుకోవాలంటే సన్నిగాడికి బొట్టు అయితే పెట్టేశాము. పెట్టేసిన తర్వాత ఇది ఆఫ్టర్నూన్ పప్పు చేశారన్నమాట. పప్పులోకి వడియాలు అప్పడాలు అన్నీ కూడా చెప్తున్నారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను మిషన్ ఎక్కాను. ఏంటా నాకు వీడికి ఎంత తీరిక దొరికింది అనుకుంటున్నారా? ఏం లేదండి, నాకు ఫీవర్ వచ్చిందనమాట. ఫీవర్ వస్తే ఇంకా మాది దూరం కదా, ఇంకా ఇక్కడ దగ్గరలోనే స్వీటీ వాళ్ళు ఇల్లు ఉంటుంది కదా, మా పిన్ని బాబాయ్ వాళ్ళు ఉంటారు. సో అక్కడికి వచ్చేసి ఇంకా 4 డేస్ కూడా రెస్ట్ తీసుకున్నాను. అదే దూరంగా ఉంటే కనుక చాలా కష్టం. దూరంగా ఉన్న వాళ్ళకి ఎంతైనా ఇబ్బంది పడాల్సిందే, ఎందుకంటే ఎంతైనా దగ్గరోళ్ళే కదా. ఇప్పుడు నేనకంటే ఇక్కడ ఫ్రీగా ఉంటాను కాబట్టి నాకు సరిపోతుంది. అలా రెస్ట్ తీసుకునే క్రమంలో ఈ పనులన్నీ చేస్తున్నాను అనమాట. ఊరికి నేను ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఏదో ఒకటి అలా చేస్తూ ఉన్నాను. పైకి లాగుతుంటుంది మళ్ళీ ఊడిందా? ఇప్పుడైతే స్వీటీ వాళ్ళ టెర్రస్ పైకి వచ్చేస్తున్నాను. చీకటిగా కనపడుతుంది కదా, ఒక్క నిమిషం ఆగండి. నేను పైకి వెళ్ళాక మీకు కొంచెం బెటర్గా కనపడుతుంది. ఇక్కడ పక్కన ఏదో ఫంక్షన్ జరుగుతుంది, అది ఇక్కడ నుండి కనిపించదు అనుకుంటా. నేను ఏమైనా మీకు కనపడుతున్నానా? నో వే, కనపడట్లేదు. సో ఇక్కడికైతే వచ్చేసానమాట. మీకు నేను ఫంక్షన్ జరుగుతుందని చెప్పేసి అన్నాను కదా, అదైతే ఇదే. ఇదైతే మార్నింగ్ టైం చూపిస్తే బాగుండేది, కానీ ఈవినింగ్ టైం చూపించాల్సి వస్తుంది ఈ టెర్రస్ని. సో ఇక్కడ టెర్రస్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇదంతా అక్కడ బ్యాక్ సైడ్ ఒక మొక్క కనపడుతుంది అనమాట, టెర్రస్ మీద పాకే మొక్క. అదేంటనేది కూడా చూపిస్తాను రండి. సో గాయస్, నేనైతే పాలకొల్లు వచ్చాను. బ్లాగ్ అయితే కొంచెం క్లిప్స్ తీశాను కదా. బాగా ఫీవర్ వచ్చేసరికి ఒక 4 డేస్ బ్యాకే, అంటే వెన్సడే అట్లా వచ్చినట్టున్నాను అనమాట. ఇక్కడికి వచ్చి ఒక 4 డేస్ కూడా ఇక్కడే ఉన్నాను. రెస్ట్ తీసుకున్నాను బాగా స్వీటీ వాళ్ళ ఇంట్లోనే. స్వీటీ అయితే ఇంక ఇప్పుడైతే నేను వెళ్ళిపోబోతున్నాను. ఈరోజు సండే కదా, ఇంకా మండే నుంచి కాలేజ్ ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నాను అనమాట. సో వెళ్ళినాక అక్కడ ఎట్లుంటుందో పరిస్థితి, ఎందుకంటే వచ్చే రోజు నేను జస్ట్ ఒక పర్సు అలాగే ఒక మొబైల్ రెండు మాత్రమే తీసుకొని వచ్చాను. అక్కడికక్కడే వదిలేసి వచ్చేసాను అనమాట. రూమ్లో కూడా ఎవరో లేరు ఆ రోజు, కొంచెం సివియర్ అయ్యేసరికి వచ్చాను. సో వెళ్ళినాక ఎట్లుంటుంది ఏంటనే చూడాలి. ఇక్కడి నుంచి వెళ్ళే జర్నీ ఎప్పుడూ మీకు చూపించలేదు కాబట్టి ఇదెంత కష్టంగా ఉంటుంది అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో లెట్స్ కంటిన్యూ. బాయ్ స్వీటీ. మళ్ళీ ఎప్పుడు వచ్చేది నువ్వు? నువ్వు వచ్చేది లేదు, పెట్టేది లేదు, ఎలాగో రాను. ఎందుకు వచ్చింది లేనుకుని డైలాగ్ అన్ని కొడతా ఉంటావు.
సరే రాను సరే వస్తా బాయ్ బాయ్ ఓకే బాయ్ సో నేను అక్కడే చూపిద్దాం అనుకున్నాను రైల్వే స్టేషన్ లోనే బట్ ట్రైన్ వచ్చేసింది నేను వెళ్ళేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కాల్సి వచ్చింది అనమాట ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ రూమ్ పరిస్థితి కూడా చాలా అంటే చాలా ఘోరంగా మారింది ఎందుకంటే ఆ రోజు ఎక్కడిదక్కడే వదిలేసి వెళ్ళానని చెప్పాను కదా సో వచ్చినాక మొత్తం సర్దుకోవాల్సి వచ్చింది అనమాట చూపిస్తాను చూడండి మళ్ళీ వచ్చినాక సర్దుకున్నాను మొత్తం కూడా ట్రైన్లో కూడా కొంచెం మనశ్శాంతిగా ఉందాం అంటే లేదు ఫుల్ గొడవలు అనమాట వాళ్ళు ఎవరో గొడవాడేసుకున్నారు బాగా వచ్చే అక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుండి భీమవరం వచ్చే వరకు వాళ్ళిద్దరికి గొడవే ఇంకా అలా మస్తు ఎంటర్టైన్మెంట్ అయిపోయింది గొడవలు అంటేనే మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి సో దట్స్ ఇట్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్